ఏ లెక్స్ లో కొన్న బైక్స్ ఏం చేస్తారు? ఎందుర్తు క్వారీలో పడేస్తాం సార్. బానిసల బైక్ గ్యాంగ్ కి చెందిన ఓ ముఖ్యమైన ఏజెంట్ ఖైదు. 600లకు పైగా బైక్లను ALX లో కొనుగోలు చేసి హత్యలు దోపిడీలు వంటి నేరచర్యలకు పాల్పడి క్వారీలో తోసేసినట్టు ఇన్స్పెక్టర్ అర్జున్ కనిపెట్టారు. సైతాన్ బానిసలు యూరోపియన్ మోటార్ క్లబ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కదా, అసలు ఏంటి వీళ్ళ సమస్య? డబ్బు సక్సెస్ ఉంటేనే ఒకళ్ళని గౌరవిస్తామన్నదే సార్ సమస్య. రాజారాం, ఇన్ని రోజులుగా నువ్వేం చేసావయ్యా? ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను సార్. ఎక్కడ? ఆఫ్రికాలోనా? గుడ్ వర్క్ అర్జున్. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి ఈ కేసుని నువ్వే డీల్ చేయి. అభినందనలు డీసీ సార్. సార్, రాజారాం ఐజీ సూరి కలిసి వాళ్ళ భార్యల పేర్ల మీద ఇంతవరకు 15 ఇళ్ళు కొన్నారు సార్. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్. కమిషనర్కి ఇచ్చేయమంటావా? ఇప్పుడొద్దు, వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, లేదంటే తప్పించుకుంటారు. అర్జున్, అమ్మని హాస్పిటల్కి మార్చడం బెటర్. అప్పుడే ఎమర్జెన్సీ అంటే మేనేజ్ చేయగలుగుతాం. ఎక్స్టర్నల్గా టీపీఎన్ ఇచ్చినా ఆవిడ బీపీ చాలా లోగా ఉంది. ఇలా ఏమీ తినకుండా ఉంటే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఆ డ్రిప్స్లో టీపీఎన్ యాడ్ చేయండి. సారా, అసలు మీరేమనుకుంటున్నారు? ఇండియా మొత్తం డ్రగ్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ ఇప్పించాను. ఇప్పుడు అర్జున్ గేమ్లో ఎంటర్ అయ్యాడంటే వాళ్ళు ఒప్పుకుంటారా? మనం చెప్పినట్టు 2 రోజుల్లో సరుకుని ఇవ్వకపోతే వాళ్ళు మనల్ని చంపేస్తారు సారా. లీడర్ మొత్తం ప్లాన్ చేశారు, మీతో చెప్పమన్నారు. రేపు మార్నింగ్కి 1 టన్ పౌడర్ మన దగ్గర ఉంటుంది. బుజి బుజి, పద వెళ్దాం. మనం ఉన్న చోటు మీ అన్నయ్య కనిపెట్టేశాడు. ఇదిగో చూడు, దారా. మీ అన్నయ్య మనందరినీ ఎన్కౌంటర్ చేయడానికి ఆర్డర్స్ తీసుకున్నాడు. బ్రో, ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం బ్రో? మీ అమ్మ మాత్రమే మనల్ని కాపాడగలదు. మా అమ్మ ఎలా కాపాడు? అమ్మని అడ్డం పెట్టుకుని బెదిరించి విజయశాలకి వెళ్ళిపోదాం బ్రో. బుజ్జి పిలిస్తే వాళ్ళమ్మ వచ్చేస్తుందా? ఈ తల్లి కొడుకుల ప్రేమ అంత అబద్ధం హరీష్ కదా బ్రో? వాళ్ళ అమ్మ గురించి అలా మాట్లాడుకున్నారేం? సారా, ఈ అమ్మ ప్రేమ అనేదే పెద్ద స్వార్థం. ఈ అమ్మలు మొగుళ్ళను కూడా పట్టించుకోకుండా ఎందుకు పిల్లల మీదే ప్రేమ చూపిస్తారు? వయసు అయ్యాక వాళ్లే కదా చూసుకోవాలి ఆ స్వార్థం. వాళ్ళు మనల్ని ఎప్పటికీ సంతోషంగా ఉండనివ్వరు. ఎంత బాగా చూసుకున్నా సరే ఏదో ఒకటి దెప్పిపడుస్తూనే ఉంటారు.
నేను నిన్ను అలా పెంచానే, ఇలా చదివించానే, నన్ను ఇప్పుడు సరిగ్గా చూసుకోకుండా వదిలేశావే. కాదు నరేన్, నాకు తెలియక అడుగుతున్నా, వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అర్జున్కి తెలియకుండా రా అమ్మా అంటే వస్తుందా, లేకపోతే వాళ్ళ అన్నే వస్తాడా? మన మనిషి పక్కనే ఉన్నాడు, మాట్లాడు బుజీ. హలో బుజ్జి, కింద ఉన్నాడట. ఏంటి, మీరిద్దరు ఇక్కడే ఉండండి. బుజ్జి అక్కడే ఉండు, వస్తున్నా. అన్నయ్య నన్ను ఎన్కౌంటర్లో లేపేస్తాడంట, చివరిగా నిన్ను ఒకసారి చూడాలమ్మా. నువ్వింటికొచ్చేరా, అన్నయ్య నిన్నేం చేయనని చెప్పాడు. నా చెయ్యి విరిచిరాడు నన్ను షూట్ చేయడన్న గ్యారంటీ ఏంటి? అన్నయ్యకి తెలియకుండా రా అమ్మా, లేదంటే అన్నయ్య నిన్ను ఫాలో అవుతూ వచ్చి నన్ను చంపేస్తాడు. ట్రాఫిక్ పోలీస్కి అమ్మ వదిలిన ఫోటోలు పంపించు. సైట్ యాక్టివేట్ చేయి. మ్యామ్, వాళ్ళ వెబ్సైట్ యాక్టివ్ అయింది, అయితే వెంటనే హ్యాక్ చేయి. ఎస్ టీమ్ అలర్ట్. ఈ సైట్ ని హ్యాక్ చేసి బైకర్స్ కి వెళ్ళే మెసేజెస్ ని కనిపెట్టండి. అమ్మ లేదు, అన్న లేడు, ఉద్యోగమైనా ఉందా? యూ బ్లడీ క్రిమినల్! నేను క్రిమినల్ అయితే నాలాంటి కుర్రోళ్ళని స్వార్థంగా ఆలోచించేలా ప్రేరేపించే ఈ వ్యవస్థ కూడా క్రిమినలే అర్జున్. నా కుటుంబాన్ని నాకు తిరిగిచ్చేయి. నా రాజ్యాన్ని నాకు తిరిగిచ్చేయి, నీ కుటుంబాన్ని నీకు తిరిగిచ్చేస్తా. నా ఒకటన్న సరుకుని పట్టుకున్నది నువ్వు, దాన్ని విడిపించడానికి నేను వేసిన ప్లాన్ని బ్రేక్ చేసింది నువ్వు. సో ట్రెజరీలో పోలీస్ భద్రతతో ఉన్న ఆ సరుకుని నువ్వే నాకు విడిపించివ్వాలి. 6 గంటలకి పద్మనాభంలో ఉన్న ఇటుకల చాంబర్కి తీసుకురావాలి. లేదంటే 6:01కి మీ తమ్ముడి చేతిలో మీ అమ్మ, మీ అన్న, మీ వదిన అందరూ చేస్తారు. ఆ తర్వాత నీ తమ్ముడు నా చేతిలో చేస్తాడు. అది మాత్రమే కాదు, సిటీ మొత్తం నా గ్యాంగ్ రెడీగా ఉంది. అందరూ మత్తులో ఉన్నారు. నేను సిగ్నల్ ఇస్తే ఎంతమందిని లేపేస్తారో నాకు కూడా తెలీదు. నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి స్వార్థంగా ఆలోచించినా సరే, లేదా సిటీని కాపాడడానికి నిస్వార్థంగా ఆలోచించినా సరే, నీకు చాయిస్ ఒక్కటే. ఆ సరుకు నువ్వు విడిపించి ఇవ్వాల్సిందే. ద గేమ్ టైమర్ స్టార్ట్స్ నౌ. అర్జున్, ఆ వంటన్ డ్రగ్ ని బయటికి తీసి వాడికి ఇచ్చేద్దామా? ఈ డ్రగ్ మొత్తం బయటకు వచ్చి ఇండియా అంతటా వ్యాపిస్తే ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయో తెలుసా సోఫియా? నేపాలీస్ని ఫాలో అయినప్పుడు రేపు ఉదయం 6 గంటలకి ఏదో ట్రాన్సాక్షన్ జరగబోతున్నట్టు తెలిసింది సార్. నేను చెప్పేట చేయండి. రాజారాం, అర్జున్ డ్రగ్ కోసం ట్రెజరీకి వస్తాడు, వాడిని అక్కడే షూట్ చేసేయి. డ్రగ్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాతే వాడిని షూట్ చేసి చంపేయచ్చు. ఏం మాడుతున్నావు రా పిచ్చా? డ్రగ్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత చంపితే డిపార్ట్మెంట్లో డ్రగ్ ఎక్కడ పోయిందని అడిగితే ఏం సమాధానం చెప్తావు? నేను బుజ్జితో వాడి కుటుంబాన్ని లేపేస్తా, నువ్వు అర్జున్ని లేపే.
నేరాన్ని బుజ్జి మీద వేసి కేసు క్లోజ్ చేసి డ్రగ్ తగలెట్టేస్తున్నానని చెప్పి నాకు ఇచ్చేయి. వెళ్ళు, ట్రెజరీలో ఫోర్స్ ని దించు. అర్జున్ ఆ బిల్డింగ్ లోపలికి రాకూడదు. హద్దు మీరు ఎవరు లోపలికి వచ్చినా షూట్ ఇట్ సైడ్. రాజారాం సార్, టీంతో రెడీగా ఉన్నాం సార్. అర్జున్ ఒకవేళ నారచి తప్పించుకుంటే నువ్వు లేపి. టోటల్గా అన్ని ఫ్లోర్స్ని కంట్రోల్లోకి తీసుకోండి. నన్ను అడగకుండా ఏ పని చేయకూడదు. ఏంటి సోఫియా, ఇలా వచ్చా? సో ఎవిడెన్స్ని ట్రెషరీలో పెట్టడానికి వచ్చాను సార్. ఈ గేమ్ ఇవాళతో అయిపోతుందని వాడితో చెప్పు. సార్, ట్రెషరీ బిల్డింగ్లోనూ ఇలాగే అంతా రెడీ. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సార్. అర్జున్ లోపలికి వెళ్ళడానికి ఛాన్సే లేదు. అది నేను చూసుకుంటాను. నెక్స్ట్ బిల్డింగ్ దగ్గర లారీతో వెయిట్ చేయండి. ఎస్ సార్. ఫోన్ చేయి. హలో, ట్రెషరీ బిల్డింగ్ లో బాంబ్ ఉంది సార్. బిల్డింగ్ లో బాంబ్ ఉన్నట్టు ఫోన్ వచ్చింది సార్. మిస్డైరెక్షన్ చేస్తున్నాడా మనల్ని? లైట్ తీసుకోండి. వాడు ఎలా సరుకు తీసుకెడతాడో నేను చూస్తాను. అర్జున్ సార్ ఆగండి, నేను షూట్ చేయాల్సి వస్తుంది. షూట్ హిమ్.
బుజ్జి, 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 బుజ్జి ఇక్కడే ఉన్నాడు. బుజ్జి ఎందుకురా ఇంత పనిచేశావు? నిన్ను ప్రేమగా పెంచలేదా? బాగా చదివించలేదా? నీకేం తక్కువ చేశానురా? ఏం చెప్పలే. మమ్మల్ని కన్నవాళ్ళుగా మాకోసం ఏం చేశారు మీరు? మీ సంతోషం కోసం మేం చదవాలి, మీ సంతోషం కోసం మేము ఉద్యోగం చెయ్యాలి. మీ మంచి కోసమే కదా, బాగా చదువుకోండి, ఉద్యోగానికి వెళ్ళండి, తాకండి అని చెప్తున్నాం. అది మా మంచి కోసం కాదు, మీ సంతోషం కోసం, మీ భద్రత కోసం. కన్నవాళ్ళని ఇంకేం చేయమంటారు చెప్పండి, చేస్తాం. నీ కొడుకు కోసం చచ్చిపోతావా, ప్రాణాలిస్తావా? చెప్పు, చచ్చిపోతావా? సరే చచ్చిపోతావు. చెప్పేది విను, నా మాట వినండి. జోక్ చేస్తున్నా అనుకుంటున్నావు కదా, నేను 10 లెక్క పెడతాను, ఆలోగా డిసైడ్ చేసుకో. రెడీ, 1, 2. వద్దు, లెక్క పెట్టొద్దు. నేను చస్తేనే నా బిడ్డ నా ప్రేమను అర్థం చేసుకుంటాడంటే వాడి చేతుల్లో ఇప్పుడే చావడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే రాబుజీ, మీ అమ్మ నీ చేతులతోనే చంపేయి. యాక్ట్ చేస్తుంది, యాక్ట్ చేస్తుంది. ఇదిగో బుల్లెట్ లేవు, ఊరికే షూట్ చేయి. భయపడిపోయి వద్దంటుంది.